హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ పిండితోటి గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. అంతేకాకుండా మనం గులాబ్ జామ్ బయట నుంచి ఇన్స్టెంట్ ప్యాక్ తెచ్చుకోకుండా కూడా మనం ఈజీగా గోధుమ పిండితోటి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఓకే, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని నేను ఒక 2 tablespoons గీ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నానండి. అందులో మనం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో మనం ఇది వేసేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాం. దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే కనుక ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. ఓకే, ఇలా ఫ్రై చేసుకుని కొంచెం కలర్ చేంజ్ చేయించేసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత బేకింగ్ సోడా వేసుకుందామండి, సారీ బేకింగ్ పౌడర్ వేసుకుందాం దీంట్లో. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి బాల్స్ అనేవి కొంచెం పొంగినట్టుగా వస్తాయి, బాగుంటుంది. అలాగే దీన్ని ఇప్పుడు మనం పాలతోటి మిక్స్ చేసుకుందామండి. మీకు అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా జామున్స్ అనేవి బాగా వస్తాయండి. ఓకే, ఇది వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని చపాతీ పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక 20 minutes దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది నానిన తర్వాత ఏంటంటే బాగా జామున్స్ అనేవి మనకి బాగా పొంగి బాగా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా కొంచెం బాగా మనం మ్యాష్ చేసుకుంటే కనుక పిండి స్మూత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. నేను దీంతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదండి, అదే కప్పుతో ఒక కప్పు షుగరు అలాగే ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని పాకం పట్టుకుందాం దీన్ని. ఇప్పుడు మనకి మీకు తెలుస్తుంది కదండి గులాబ్ జామ్ పాకం ఎలాగో, అలాగా పట్టుకుని అందులో నేను ఇలాచీలు ఒక 4 ఇలాచీలు కొంచెం క్రష్ చేసి వేసేసాను. ఇలా అయితేనే మీకు ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకే, ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఓకే, కొంచెం ఒక 5 minutes మరిగిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మరిగింది కదా, మనకు పాకం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్స్ని ఏం చేద్దామంటే మనకి ఇష్టమైన షేప్లో, మీకు ఓవెల్ షేప్ కావాలంటే ఆ షేప్, రౌండ్ షేప్, మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే రౌండ్గా చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఒకటి వేసుకుంటూ స్లోగా వేసుకోండి, చేతి మీదకి వస్తుంది. ఇలా వేసేసుకుని వేయించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామ్స్ అనేవి. గోధుమ పిండి అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో కూడా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల కుక్ అవ్వదు, మనకి బయట ఫ్రై అవుతుంది కానీ లోపలికి ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏంటంటే బాగా లోపల కూడా ఫ్రై అవుతుందండి. ఓకే, ఈ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని మనం పాకంలో వేసేసుకుందాం. చూసారా కలర్ ఎంత బాగున్నాయో. ఈ పాకం రెడీగా ఉంది కదా, ఈ వేడివేడి జామున్స్ తీసుకొని మనం అందులో వేసేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. చూసారా, ఒక 2 hours నానిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తాయి కొంచెం ఉబ్బినట్టుగా. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.